తినాలి, టైంకి నిద్రపోవాలి. కమ్మనైన రుచులతో కడుపు నిండితేనే టైంకి నిద్రపడుతుంది. మరి అలాంటి కమ్మనైన రుచులు మీకు ఎక్కడ దొరుకుతాయి చెప్పండి? ఇంకెక్కడ, మన అమ్మ చేతి వంటలోనే. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈరోజు అమ్మ చేతి వంటని స్టార్ట్ చేద్దాం. ఈరోజు అమ్మ చేతి వంటలో మనందరికీ తన చేతి వంటని ఎంతో రుచికరంగా చేయడానికి వచ్చేస్తున్నారు మన ఎక్స్పర్ట్ వనమాల గారు. హాయ్ ప్రవీణ గారు, వెల్కమ్ టు అమ్మ చేతి వంట. థాంక్ యూ సో మచ్. ఎలా ఉన్నారు? ఫైన్ ప్రవీణ గారు, మీరు ఎలా ఉన్నారు? గుడ్ అండి, అంత బాగున్నాను. ఇవాళ ఏం చేస్తున్నారు అమ్మ చేతి వంటలో? తందూరి ఎగ్స్. తందూరి ఎగ్స్, తందూరి చికెన్, తందూరి మటన్, తందూరి పన్నీర్ అన్ని విన్నాం. తందూరి ఎగ్స్ వినలేదు కొంచెం? వినలేదు. కొత్త స్టార్టర్ అన్నమాట. ఓ సూపర్. తందూరి ఎగ్, సో తందూరి ఎగ్ తయారు చేయబోతున్నాము. దానికి కావాల్సిన పదార్థాలు ముందుగా ఒకసారి చూద్దాం. తందూరి ఎగ్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన గుడ్లు, తందూరి మసాలా పొడి, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, నిమ్మరసం, కారం, కలర్డ్ క్యాప్సికం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, వెన్న, కబాబ్ స్టిక్స్, ఉప్పు. ప్రవీణ ఫస్ట్ ఏదో మాట్లాడిద్దే నగల గురించి, అందం గురించి, జుట్టు గురించి, హెయిర్ స్టైల్ గురించి, డ్రెస్ గురించి అని అనుకుంటా ఉండుంటారు. తందూరి అంటేనే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. తందూరి ఐటమ్స్ తయారు చేయాలంటే మనం కొంచెం కష్టపడాలి. వంటగదిలో అది తీయాలి, ఇది తీయాలి, రాసుకోవాలి, పెట్టాలి, దాన్ని మారినేట్ చేయాలి, తర్వాత దాన్ని తందూరి చేయాలి. అందుకని టైం వేస్ట్ చేయకుండా తందూరి ఎగ్ ఏం చేస్తున్నాము అని చెప్పి గబుక్కును కనుక్కొని ఇంగ్రీడియంట్స్ కూడా చూపించేశాను కదా మీకు, ఇప్పుడు ప్రాసెస్ చెప్పండి. ఎందుకంటే మిగతా దానికి అంటే ఇప్పుడు చికెన్ అవుతే మ్యారినేషన్కి చాలా టైం పడుతుంది, ఎగ్స్ కదా మనం ముందే ఉడికించుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అవును, చికెన్ ఎప్పుడు కామన్ మనం ఎక్కువ చేస్తాం, ఎగ్ ఎప్పుడు చేయలేదు కదా, అది ఒక వెరైటీ. డన్, ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఒక మిక్సింగ్ బౌల్ ఇవ్వండి. ఇప్పుడు పెరుగు. ఓకే, నార్మల్గా మనం తందూరులో ఎలా చేసుకుంటావు అన్ని దానికి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా దీనికి కూడా. అలాగే తందూరి మసాలా పౌడర్. ఓకే, తందూరి మసాలా పౌడర్ అంటే తందూరి చికెన్ మసాలా అని ఉంటుంది కదా. హా, అదే మసాలా వాడవచ్చు. అదే మసాలా, తందూరి వెజ్ మసాలా కోసం వెతుకుతారేమో, అలా ఉండదు. మసాలా అంటేనే వెజ్, అది మనం వెజిటేరియన్ కూరల్లో వాడచ్చు, చికెన్ కూరలో వాడుకోవచ్చు. తందూరి చికెన్ మసాలా అని ఉంటుంది, అదే మనం తీసుకొని ఎగ్లో వాడుకుంటున్నాం. అంటే చికెన్ తినే వాళ్ళు ఇక్కడ ఏ మసాలా వేయాలా అని డౌట్ వస్తుంది కదా, సో వాళ్ళ కోసం తందూరి మసాలా వాడుతున్నాం అంతే మనం. ధనియాల పొడి. ధనియాల పొడి, కారం. కారం స్పైసీ ఎక్కువనే కదా, బట్ ఈమె అందరూ కూడా స్పైసీ స్పైసీగా అంతే. సో మళ్ళీ తరు నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము, స్వన్లి వేసాము కానీ సాల్ట్ వేయలేదు. అదే కదా, హాట్లో ఉప్పు ఉండాల్సిందే, స్వీట్లో పంచదార ఉండాల్సిందే. ఒకసారి బాగా మిక్స్ చేయాలి. సో మనం ఉడికించుకున్న ఎగ్స్, మనం ఎగ్ని ఏం హోల్ పెట్టలేదు కదా, ఏం లేదు, అవసరం లేదు. ఇదంతా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, అలాగే కలర్డ్ క్యాప్సికం. ఓకే, క్యూబ్స్ లాగా కట్ చేద్దాం. వచ్చేసింది తందూరి లుక్ కదా. యాక్చువల్లీ తందూరికి మనం వెజిటబుల్స్ని కోసే షేప్ క్యూబ్స్ లాగా ఉంటుంది, చక్కగా ఇలా ఏం లేదు. ఆనియన్ హాఫ్ చేసిన తర్వాత ఇలా ఇలా అనండి, అవి విడితీస్తే చాలా క్యూబ్స్ షేప్స్ వచ్చేస్తాయి. సేమ్ ఇంకా క్యాప్సికమ్ అవి కూడా అలాగే. ఓకే, సో యాక్చువల్లీ మనకి తందూరి ఎఫెక్ట్ రావాలంటే ప్రవీణ, మనం ఒక బొగ్గు ఇలా మనం కాల్చుకోవాలన్నమాట. కాల్చుకున్న బొగ్గుని, అస్త వేడిగా ఉంది కాబట్టి, ఓకే, దీని లోపల పెట్టేసి మీరు వెంటనే మూత పెట్టేసుకోండి రెడీ. సో అదంతా మనకి ఆ ఫ్లేవర్ అంతా దాని లోపల ఉండాలన్నమాట. ఓకే, ఇదో చూస్తున్నారు కదా, కనిపిస్తుందా లోపల బౌల్ అంతా స్మోక్ పట్టేస్తుంది. యాక్చువల్లీ కాల్చిన బొగ్గుల మీద కొంచెం బట్టర్ వేశారు వనమాల గారు, ఇంకా అది ఆ పొగంతా అయిగొండి నా ఫింగర్స్కి అంత బాగా కనిపిస్తుంది. ఒకసారి మెల్లగా తీయండి. మెల్లగా తీస్తున్నాను. ఓ భలే ఉంది. ఇప్పుడు పెట్టండి, కాసేపు పెడితే మళ్ళీ కాస్త వస్తుంది అనమాట మబ్బుల్లోంచి అలా బయటికి, అలా ఇప్పుడు ఇప్పుడే తొంగి చూస్తున్నట్టు అనమాట.
సో ఇలా దాంట్లో ఉండాలి ఒక 5 నిమిషం అంటే అదంతా స్మోక్ అంతా వెళ్ళే వరకు ఉండాలి ఓకే మరి అయితే 5 నిమిషాల సేపు మనం బొగ్గుతో మొత్తం తందూరి ఫ్లేవర్ రావాలి కాబట్టి ఆ స్మోక్ అంతా గుడ్లకు పట్టాలి కాబట్టి ఒక 5 నిమిషాలు పడుతుంది ఓ వావ్ చూసారా సో వీటిని ఇప్పుడు మనం ఈ కబాబ్ స్టిక్ లో గుచ్చుకుందాం అన్న పాన్ పెట్టేయండి అలాగే ఓకే పాన్ మీద హీట్ చేస్తామా వెజిటబుల్స్ ఎక్కువ ఉంటుంది ఒక క్యాప్సికం అలానే ఎగ్ ఆనియన్ మళ్ళీ క్యాప్సికం ఇలా పెట్టాము తందూరి స్టిక్స్ మనకి బయట దొరుకుతాయి ఇలా పెట్టిన తర్వాత దీన్ని పాన్ మీద వేయించుకుందాం బటర్ వేసుకుందాం బటర్ వైనా బటర్ వేసుకు తందూరి ఎగ్ కొద్దిగా మనకి ఎగ్స్ కాస్త అలా సపరేట్ కూడా అవుతాయి అంటే చాలా డెలికేట్ గా ఉంటాయి కదా ఏం పర్వాలేదు మళ్ళీ తెర మీద అలా ఫ్రై చేసుకొని తినేసుకోవచ్చు మళ్ళీ మసాలా టేస్ట్ చాలా బాగుంది అలా అదొకటి తినాలి ఇలా ఎగ్ ఒక బైట్ తందూరి ఎగ్ సూపర్గా ఉంది కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం నేను రిపీట్ చేస్తాను నోట్ చేసుకోండి తందూరి ఎగ్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఉడికించిన గుడ్లు తందూరి మసాలా పొడి పెరుగు అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి నిమ్మరసం కారం కలర్డ్ క్యాప్సికం ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వెన్న కబాబ్ స్టిక్స్ ఉప్పు తందూరి ఎగ్స్ తయారు చేసుకునే విధానం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో పెరుగు తందూరి మసాలా ధనియాల పొడి కారం నిమ్మరసం అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపడినంత ఉప్పు వేసి మసాలాని బాగా కలుపుకోవాలి ఉడికించిన ఎగ్స్ను కూడా అందులో వేసుకోవాలి అలాగే ఉల్లిపాయ ముక్కలు కలర్డ్ క్యాప్సికం ముక్కలు వేసి బాగా కలిపి తర్వాత దానిపైన కాల్చిన బొగ్గుని అల్యూమినియం ఫాయిల్లో పెట్టి కొద్దిగా వెన్న వేసి గిన్నెకి మూత పెట్టేయాలి పొగంతా బాగా పట్టిన తర్వాత మనం తందూరి స్టిక్ తీసుకొని ముందుగా ఒక క్యాప్సికం ముక్క తర్వాత ఎగ్ ఉల్లిపాయ ముక్క క్యాప్సికం ముక్క ఇలా ఒక్కదాని తర్వాత ఒకటి గుచ్చుకొని పెనం మీద కొద్దిగా బటర్ వేసి వేడెక్కిన వెంటనే ఎగ్స్ అన్నిటినీ కొంచెం అన్ని వైపులా తిప్పుకుంటూ వేయించుకోవాలి అంతే ఎంత రుచికరమైన తందూరి ఎగ్స్ రెడీ మనమాల గారు కాంబినేషన్ అంటే మసాలా గ్రేవీ అది ఆ ఫ్లేవరు పర్ఫెక్ట్గా ఉంది తందూరిలా సూపర్ ఉంది చాలా బాగా చూపించారు చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదా ఈరోజు ఎగ్గుతో మనం చాలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ టేస్టీ ఐటెం తయారు చేసాం చాలా హ్యామీగా ఉంది అందరు తప్పకుండా తయారు చేసుకుని టేస్ట్ చూడండి రేపు మరో సరికొత్త వంటకంతో తిరిగి అమ్మ చేతి వంటలో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం